నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. త్రిశూల దీక్ష తెలంగాణ ప్రజలకు చాలా అతి తక్కువ మందికి తెలిసిన దీక్ష. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో చాలామంది యువకుల చేత త్రిశూల దీక్ష చేపిస్తూ వచ్చారు. తెలంగాణలో కూడా భైంస లాంటి ప్రాంతాలలో త్రిశూల దీక్షను చేపట్టారు. యువత అన్యమత ప్రభావాలకు గురికాకుండా, అలాగే కొన్ని వ్యసనాలకు బానిసలు కాకుండా ఉండేందుకు త్రిశూల దీక్ష అనే ఒక కార్యక్రమం ద్వారా యువకులనంతా ఆధ్యాత్మికం వైపు నడిపిస్తూ రామరాజ్యం, అలాగే ఒక సత్ప్రవర్తనతో మెలుగుతానని హామీ తీసుకోవడమే త్రిశూల దీక్ష. అసలు ఖమ్మంలో, ఖమ్మంకి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఎస్పెషల్లీ ఇది కమ్యూనిస్టుల కంచుకోట, అలాంటిది ఇక్కడ 6,000 మందితో త్రిశూల దీక్ష నిర్వహిస్తున్నారు విశ్వ హిందూ పరిషత్, అలాగే బజరంగ్ దళ్. మనం ఆల్రెడీ వేదిక దగ్గరికి అయితే చేర్చాము. ఇక్కడ ఈ సమయంలో విశ్వ హిందూ పరిషత్ త్రిశూల దీక్షను చేపట్టడానికి కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాము. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఇలానే కొనసాగుతుందా, లేకపోతే ఖమ్మం వరకే పరిమితం అవుతుందా అని కూడా తెలుసుకుందాం. అసలు త్రిశూల దీక్షకు చాలా ఫేమస్గా చెప్పుకోవాల్సి వస్తే గుజరాత్లో అయితే త్రిశూల దీక్ష గురించి తెలియని వాళ్ళు ఉండరు. చాలామంది యువకులు త్రిశూల దీక్షను తీసుకొని అక్కడ ఒక పద్ధతి పరంగా ఉన్నారు. అక్కడ బీజేపీ పుంజుకోవడానికి కూడా ఈ త్రిశూల దీక్ష చాలా ఉపయోగపడింది అని చెప్తూ ఉంటారు. ఒక పక్క నుంచి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇలా అసెంబ్లీ లోక్సభ సెగ్మెంట్లలో త్రిశూల దీక్ష జరగడం అయితే కొంత తెలంగాణ రాజకీయ నాయకులను కూడా ఇటువైపు ఆలోచించేటట్టు చేస్తోంది. దీనికి సంబంధించి కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అద్రెడ్డి గారు. నమస్తే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాము. రామకార్యం తర్వాత, చాలా రోజుల తర్వాత చూస్తున్నాము. ఎక్కువ నేను ఈ త్రిశూల దీక్ష గురించి చూసినప్పుడు గుజరాత్ అటువైపు విన్నాను, తెలంగాణలో అయితే పెద్దగా వినంది. ఒక్కసారిగా ఇంత పెద్ద ఎత్తున ఖమ్మం లోక్సభ సెగ్మెంట్లో త్రిశూల దీక్ష చేయడానికి కారణం ఏంటి? అసలు త్రిశూల దీక్ష అంటే ఏంటి? త్రిశూల దీక్ష అంటే విశ్వ హిందూ పరిషత్లో 1984లో బజరంగ దళం ప్రారంభమైన తర్వాత ఈ దేశం యొక్క మానవ హిందువులను కాపాడడానికి బజరంగ దళ కార్యకర్తలకి దీక్ష తీసుకుని ఉండక సమయం. కాబట్టి 1984లో రామ జన్మ ఉద్యమం ప్రారంభమైంది, ఆ తర్వాతనే దేశమంతటా వాతావరణం వచ్చింది. కాబట్టి దీక్ష అంటే ఇది ఒక సంకల్పం. కాబట్టి 1984 నుంచి ఈరోజు వరకు చూసాం, దేశం లోపల బజరంగ దళ యొక్క ప్రవాహం కారణంగా హిందుత్వము ప్రజలు వెళ్ళింది. దేశమంతటా కూడా ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు, ఎక్కడ అల్లర్లు లేకుండా. కాబట్టి ఎక్కడైతే హిందుత్వం పెరుగుతుందో అక్కడ శాంతి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఖమ్మం యొక్క జిల్లాలో, ఉమ్మడి జిల్లా లోపల ఈరోజు త్రిశూల దీక్ష మహోత్సవం కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి ఇది కేవలం ఒక హిందుత్వం యొక్క ప్రభంజనం అనేటువంటి ఎట్లా ఉంటుంది అనేటువంటిది రాముడి యొక్క అక్షంతల యొక్క మహిమ. కాబట్టి ఇక్కడికి అన్ని రాజకీయ పార్టీల యొక్క కార్యకర్తలు అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఈరోజు త్రిశూల దీక్ష కార్యక్రమం అంటే బజరంగ దళలో ఖమ్మము యొక్క నలువైపుల నుంచి మొత్తం వేలాదిగా ఈరోజు యువకులు ఇందులో జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఆల్రెడీ జాయిన్ అయినారు, ఊరులో జాయిన్ అయినటువంటి వాళ్ళకి మేము ఈరోజు వాళ్ళకు ఒక సంకల్ప దినంలాగా భావిస్తున్నాం. కాబట్టి రాబోయేటువంటి ఒక రోజుల లోపల కేవలం ఖమ్మం మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ లోపల ఈరోజు హిందుత్వం అనేటువంటిది కానీ ప్రపంచంలో అంతటి కూడా, ఎందుకంటే స్వయంగా 139 దేశాలకు హైదరాబాద్లోనే నేను స్వయంగా వాళ్ళకి అక్షంతలు ఇవ్వడం జరిగింది. కాబట్టి కేవలము అక్షంతలు అంటేనే మనం చెప్పాం, అక్షత అంటే పెరిగేది, అభివృద్ధి చెందేది. కాబట్టి ఏమి అభివృద్ధి అంటే ఈ యొక్క హిందుత్వము, హిందుత్వం యొక్క శక్తి, కాబట్టి హిందూ ధర్మము, సంస్కృతి, ఇది పెరగడం అంటే ప్రపంచం యొక్క శాంతి. కాబట్టి దానికోసమే ఈ యొక్క త్రిశూల దీక్ష అనేటువంటి కార్యక్రమం. ఇది కొత్తది కాదు, మనం గతంలో కూడా అనేక సార్లు నిర్వహించాం. కాకపోతే భారీ ఎత్తున యువకులు జాయిన్ అయినారు కాబట్టి ఈరోజు యువకులందరూ కూడా ఈ త్రిశూల దీక్ష కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. రైట్. రాముల వారి అక్షంతల పంపిణీ, అయోధ్య రాములల్ల విగ్రహ ప్రతిష్ట, మళ్ళీ కంటిన్యూస్గా త్రిశూల దీక్ష, అంటే వరుసగా ఈ కార్యక్రమాలు ఖమ్మం జిల్లాలో ఎక్కువగా జరుగుతున్నట్టుగా వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఖమ్మం జిల్లాకి ఎస్పెషల్లీ సంబంధించి, బంగ్లాదేశ్కి సంబంధించిన చాలామంది ముస్లిమ్స్ ఇక్కడ పట్టుబట్టము, పాస్పోర్ట్లు దొంగ పాస్పోర్ట్లతోటి ఇక్కడ ఉండడము, వీటన్నిటి మీద కూడా ఈ త్రిశూల దీక్ష ప్రభావం పడుతుందంటారా? అలాంటి కొన్ని శక్తులులో ఇక్కడ ఈ సెగ్మెంట్ నుంచి వెళ్ళిపోవడానికి ఈ దీక్ష ప్రభావం చూపిస్తుందంటారా? తప్పకుండా. ఎందుకంటే ఎక్కడైతే బజరంగి ఉంటాడో అక్కడ గోహత్యలు కానీ, ఎక్కడైతే బజరంగి ఉంటాడో అక్కడ దేవాలయ భూముల ఆక్రమణ కానీ, ఎక్కడైతే బజరంగ దళ ఉంటుందో అక్కడ మహిళల మీద అత్యాచారాలు కానీ జరగకుండా చూసుకునేటువంటి ఒక బాధ్యత బజరంగ దళ కార్యకర్తల మీద ఉండి, కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క జిల్లా లోపల ఉన్న దుష్టశక్తులు ఏవైతే ఉన్నాయో, విదేశీ దురాక్రమణ దళాలు అవుతున్నారో, వాళ్ళందరూ కూడా మా యొక్క శక్తిని కాదు, మమ్మల్ని ఊరూర్లో మేము సైన్యం తయారు చేస్తున్నాం. సైన్యం అంటే బజరంగ దళే విశ్వ హిందూ పరిషత్ యొక్క దేశానికి ఒక బలం ఇది.
కాబట్టి ఈ బలము తప్పకుండా రాబోయేటువంటి రోజుల లోపల ఈ జిల్లా లోపల శాంతి భద్రతలకి, అదేవిధంగా ఈ జిల్లాలో ఉండే మహిళల యొక్క రక్షణకి, గోవుల యొక్క రక్షణకి అన్నిటి కూడా ఇది తోడ్పడుతుంది. కాబట్టి రాబోయేటువంటి లోపల ఇవన్నీ కూడా ఏకంగా బంద్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏ ఊళ్ళో కూడా ఎవరు అంత సుముఖంగా వాళ్ళు విదేశీ శక్తులని రానిద్దామనేటువంటి సుముఖంగా లేరు. ఎందుకంటే ఇంత బంగ్లాదేశీలు, విదేశీయులు అందరూ కూడా అన్ని చోట్ల ఉన్నారు, అందులో ఇక్కడ బయటపడ్డారు. కాబట్టి అలాంటి ఒక శక్తులన్నీ కూడా తోక ముడుచుకొని వెళ్ళేటువంటి ఒక ప్రభంజనాన్ని మీరు ముగించబోతున్నారు. దీక్ష అంటే అయ్యప్ప స్వామి మాల దీక్ష 41 రోజులు, ఆంజనేయ స్వామిది 21 రోజులు, అలాగే త్రిశూల దీక్ష అంటే ఇన్ని రోజుల ఈ దీక్ష అనేది ఉంటుందా, లైఫ్ లాంగ్ ఈ దీక్షను కొనసాగిస్తారా, దీనికి పద్ధతులు అలా ఏదైనా ఉంటుందా? దీక్ష అంటే మామూలుగా సమాజం లోపల ఒక మాల ధారణ వేసుకొని ఒక 5 రోజులు, 10 రోజులు, 20 రోజులు, 21 మండల అని అంటుంటారు. ఇది అలాంటి దీక్ష కాదు. ఇది తను మన ధనపూర్వకంగా, తన యొక్క ఇష్టపూర్వకంగా ఈ దేశం కోసము, ధర్మం కోసము అంకితమైనటువంటి ఒక దీక్ష. కాబట్టి దేశం కోసం, ధర్మం కోసం అంటే ఏది ఆశించకుండా. హనుమంతుడు ఎట్లాగైతే కొండనెత్తుకొచ్చి కూడా ఎక్కడో మూలమై కూర్చునేటువంటి, అంటే బజరంగి అంటే పేరు ప్రత్యేకాలు ఆశించకుండా దేశ ధర్మం కోసము పాటుపడేటువంటి ఒక వ్యక్తి బజరంగదళ్. కాబట్టి ఈ దీక్ష అనేటువంటిది దీనికి ఒకటే నియమం, దేశం కోసం పనిచేసేటువంటి వాళ్ళని రక్షించడం. దేశం కోసము ఎవరైతే విద్రోహకరంగా ఉంటారో వాళ్ళ మీద తప్పకుండా పోరాటం చేయడం. కాబట్టి ఈ దేశంలో ఉన్న మహిళలను కానీ, ఆవులను కానీ, భూభాగాలను కానీ, ఈ ధర్మాన్ని కానీ, సంస్కృతి కానీ నాశనం చేయడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళందరినీ కూడా ఎదుర్కొనే ఒక శక్తినివ్వడానికి ఒక ప్రేరణ. ఇక్కడ భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు, అల్లూరి సీతారామరాజు, రాణి రుద్రమదేవి, రాణి చెన్నమ్మ, రాణి గైడిల్లు లాంటి అనేక మంది ఝాన్సీలు వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క సంకల్పం తీసుకొని పనిచేశారు. అలాంటి వాళ్ళ యొక్క ప్రేరణ ఇవ్వడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కేవలం దీక్ష అంటే కేవలం ఒక 10 రోజులు, 20 రోజులు ఆహార నియమాలు పెట్టుకొని, లేకపోతే అలాంటి బట్టలు ఒక దుస్తులు ధరించడం కాదు. వేషం ఏదైనా, భాష ఏదైనా, వర్గం ఏదైనా, గుడిసెలో జీవించినా, బంగ్లాలో జీవించినా, దేశం ధర్మం కోసం జీవించేటటువంటి విధంగా యువతను తయారు చేయడమే విశ్వ హిందూ పరిషత్ యొక్క ప్రధానమైన ఒక లక్ష్యం. ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం రాములవారు కొలువై ఉన్నారు. కానీ ఖమ్మంకి సంబంధించి, రాములవారికి సంబంధించి భక్తుల పర్యాటక కేంద్రంగా మార్చడంలో కొంత గత ప్రభుత్వం విఫలమైంది అనేది చెప్తుంది. త్రిశూల దీక్ష తర్వాత కానీ లేదా ఇప్పుడు కానివ్వండి, భద్రాచలం రాములవారి విషయంలో ఏదైనా మార్పు రావచ్చా? ఎందుకు అనంటే ఆయనకు అందరికీ బంధువే, కానీ ఆయనకు పట్టు వస్త్రాలు మోసుకురాలేని పరిస్థితిలో కూడా ప్రభుత్వాలను చూశాం కాబట్టి. ఆ విధంగా ఈ దీక్ష తర్వాత ఇక్కడ యువకులలో, అలాగే ఇక్కడున్న ప్రజలలో చైతన్యం వచ్చే అవకాశం ఉంటుందంటారా? తప్పనిసరిగా దేశంలో చైతన్యం వచ్చినట్టుగానే భద్రాచలంలో చైతన్యం లేదు అని కాదు, భద్రాచల రాముడు మొత్తం యావత్ తెలంగాణలో ఉన్న ఒక రాములు భక్తులందరూ కూడా ఉన్నారు, ప్రతి గుండెలో రాముడు ఉన్నాడు. కాబట్టి ఈరోజు అక్షంతలు రాముడు నావాడు, అందరూ నావాడు అని చెప్పేసి మనము గోటి తలంబ్రాల యొక్క ఉత్సవం చూస్తుంటాం. గిరిజనులు, హరిజనులు అన్ని కులాలకు అతీతంగా ఆ తలంబ్రాలు తీసుకెళ్తారు. అంటే రాముడుకి అందరూ పనిచేస్తుంటారు. ఒకటి రామరాజ్యం అంటే మనం భద్రాచలం నుంచే మనం ప్రారంభించాలి. ఎందుకంటే రాముడి యొక్క నడి అనే ఒక ప్రదేశము. రాజకీయ శక్తులు కొన్ని పెరగవచ్చు, దుష్టశక్తులు పెరగవచ్చు, కానీ ఇవన్నీ కూడా అయోధ్యలో రాముడు కొలివై ఉన్నాడు కాబట్టి, అయోధ్యకు రాముడు వచ్చాడు కాబట్టి, ప్రాణప్రతిష్ఠ జరిగింది కాబట్టి ఇక రాబోయేటువంటిది రామరాజ్యమే మిగిలింది. కాబట్టి కేవలం ఖమ్మం జిల్లానే కాదు, యావత్ భూమండలం అంతా కూడా రామరాజ్యంగా మారబోతుంది. రైట్, ఇక్కడ కొంతమంది యువకులు ఉన్నారు, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? మండలం. జై శ్రీరామ్. మొదలుదండ పంచాయతీ గ్రామం నుంచి, మాది ఏనుకూరు మండలం, ఖమ్మం జిల్లా, మూనేతండ గ్రామం, భద్రతండ పంచాయతీ నుంచి వచ్చినాం. ఎంతమంది వచ్చారు? 20 మంది వచ్చినాం. దేనికోసం వచ్చారు? విశ్వ హిందూ పరిషత్ కోసం. దేవుని, శ్రీ హిందూ మతాన్ని మారొద్దు, హిందూ మతాన్ని కాపాడుకోవాలా, మన హిందూ మతాన్ని సంప్రదించాలా, దేవుళ్ళని వదిలిపెట్టకుండా. కొంతమంది ఇటు అటుగా ఉంటూ క్రిస్టియన్స్ అని ఇదని వెళ్ళిపోతున్నారు, అది తప్పు. మతం అయితే దేవుడు ఉండొచ్చులే కానీ మతాన్ని మార్చేస్తున్నారు. ఏ దేవుడు మతం మారవద్దు. మన హిందూ దేవుడు, దేవుడు ఉన్నాడా లేడని అనుకోదు, కానీ అనకూడదు, అంతా దేవుళ్ళే, కానీ మతాన్ని మారవద్దు. మన హిందూ మతాన్ని గొప్పతనంగా సహకరించుకోవాలని వచ్చింది. యువత అంతా కూడా ఈరోజు దీని నినాదంగా తీసుకుందా? అంటే మీ తండాలకు వచ్చి చైతన్యాన్ని రగిల్చింది ఎవరు? ఫస్ట్ నుంచి కూడా అలానే ఉంది ఇక్కడ, ఎవరు మతం మారిన వాళ్ళే లేరు మా ఊరు నుంచి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇద్దరు ముగ్గురు అట్లా క్రిస్టియన్స్ వచ్చారు, వచ్చి మన దేవతలను కిలిచపరిచి మాట్లాడితే ఇది మీ దేవుడిని నమ్ముకోండి,
కానీ మా దేవుని కించపరచొద్దని రెండు సార్లు గది వినాం, బయట వెళ్ళిపోయారు. వేరే మతం చేయాలని తెలిసినా కూడా జెండాలు మొదటి నుంచి అదే విధంగా ఉన్నాం కాబట్టి మా గ్రామానికి మారవలేదు. మా హిందూ మీ గ్రామం రామభక్తులే. రామభక్తులే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? బ్రాహ్మణపల్లి అమ్మ. బ్రాహ్మణపల్లి. ఎంత మంది వచ్చి ఉంటారు ఈ దీక్ష తీసుకోవడానికి? ఏడుగురు వచ్చారు. ఏడుగురు. అంటే ఇప్పుడు అక్కడ ఏనుకూరులో చెప్పినట్టు మీ దగ్గర కూడా ప్రభువు బిడ్డలు వచ్చి మతం మార్చే ప్రయత్నం చేశారా? వాటి కోసమే తిరుగుతూనే ఉన్నాం మేము. ఆడ మా మండలం వరకు తిరుగుతూనే ఉంటాం. రోజు రాత్రి భజనలు పెట్టించి ఊరికి ఒక 15 మందిని తయారు చేసి ఆ గుళ్ళో భజన పెట్టించుకుంటూ వారానికి ఒక రోజు రమ్మనేసి వాళ్ళని భజన నేర్పటం, ఇలా తీసుకుపోవటం, తిరుపతి దేవస్థానంలో భజన పాటలు పాడియటం, ఇవన్నీ చేస్తుంటాం అన్నమాట. మనం ఏంటంటే మన హిందూ ధర్మాన్ని మారకోకుండా మన ధర్మాన్ని మనం కాపాడుకోవటం కోసం మనం ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు ఏవైతే విలేజెస్కి వచ్చి గ్రామాలకు వచ్చి ముఖ్యంగా మతం మారితే ఏదో అద్భుతం జరుగుద్ది అని చెప్పే వాళ్ళకు ఏం చెప్తారు? అది అక్కడ ఏమీ లేదనే చెబుతున్నాం మేము. వాళ్ళు అక్కడ నుంచి కూడా తీసుకొస్తున్నాం మేము. ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో ఇప్పుడు రాయనపేట ఉంది, అక్కడ నుంచి ఒక 5-6 కుటుంబాలని మళ్ళీ మన దాంట్లోకి తీసుకొచ్చేసాం. హిందువులుగా మళ్ళీ కూడా తీసుకొస్తున్నాం. ఇక్కడ ఆలపాడు ఉంది, ఆలపాడులో ఒక 8 చర్చీలు ఉన్నాయి. అలాంటి ఇప్పుడు ఒక 4 చర్చీలు అయినాయి. ఎందుకంటే తీసుకురావడానికే మేము తిరిగేది కూడా. రామలల విగ్రహ ప్రతిష్ట తర్వాత ఏం చేంజ్ కనిపించింది మీకు? అసలు ఆ యొక్క అక్షింతల యొక్క వాతావరణం తర్వాతనే మన యొక్క భారతదేశంలో మామూలుగా రాలేదు. 10 రూపాయలు వసూలు చేసినప్పుడు ఒక కొంత పర్సెంటేజ్ వచ్చింది. ఇప్పుడు అక్షంతలు పంచిన తర్వాత పూర్తిగా వచ్చేసింది. అది ఏంటన్నది హిందువులు ఏంటన్నది ఇప్పుడు తెలిసిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిన? చీమలపాడు. ఎందుకు వచ్చిన? గుడి దగ్గరకు వచ్చినావా? అది మహిళల టాయిలెట్స్. అది బస్సు ఏం చేస్తావు? దయచేసి ఆ బస్సు పక్కన ఆటోను దయచేసి ఇప్పటి నుంచే నువ్వు ఒక బజరంగ దళ. ఏం చేస్తారు బజరంగ దళాలు? బైకులు కూడా తీయాలండి. బైకులు కూడా తీయాలి. శ్రీరాములో రక్షంతలు పంచిందా మీ ఊళ్ళో? లోపల రాసిందా పంపిస్తున్నా. ఏం చేసింది రక్షంతల్ని? మీ ఊర్లో ఎవరైనా సరే నీకు పుస్తకాలు ఫ్రీగా ఇస్తాం, చదువు ఫ్రీగా చెప్పిస్తాం, మతం మారండి అంటూ ఎవరైనా మీ ఊళ్ళో వచ్చి మాట్లాడతానరా? లేదా రారా మీ ఊళ్ళో అలాంటి వాళ్ళు? రారండి. రారండి. మా ఊర్లో దాదాపు మన హిందువులే ఎక్కువ ఉన్నారు, క్రిస్టియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఎవరు మతం మారమని ఎవరు చెప్పరు అలా. అయోధ్యలో రామలల్ల విగ్రహ ప్రతిష్ట తర్వాత దేశవ్యాప్తంగా కూడా హిందువులలో చైతన్యం మొదలైంది. చైతన్యం లేనిది కాదు. ఆంజనేయ స్వామి కూడా తనను తాను శక్తిని పొగిడితే తప్ప గుర్తురాదన్నట్టు భారతదేశంలో ఉన్న హిందువులందరికీ కూడా ఒకసారి వాళ్ళ శక్తిని గుర్తు చేయాలి. అది అయోధ్య రామలల్ల విగ్రహ ప్రతిష్టతో మొదలైంది. ఇది ఒక ఉద్యమంలాగా త్రిశూల దీక్ష ప్రతి సంవత్సరం జరుగుతున్నప్పటికీ చాలామంది యువకులు స్వచ్ఛందంగా వాళ్లకు వాళ్ళు దీక్ష తీసుకొని హిందూ ధర్మం కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి శక్తులు వచ్చినా కూడా వాటిని ఎదుర్కోవడానికి వీళ్ళంతా కూడా సిద్ధమవుతున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ ఈరోజు మొత్తం 6,000 మంది కూడా త్రిశూల దీక్ష తీసుకొనున్నట్టుగా తెలుస్తోంది. వయసుతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు. ఎవరైనా కానీ రామరాజ్యం ఏర్పడాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా త్రిశూల దీక్ష తీసుకోవచ్చు అని చెప్పినట్టుగానే ఖమ్మం జిల్లా నలుమూలల గ్రామాల నుంచి, తండాల నుంచి, పట్టణాల నుంచి కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ చిన్న పిల్లల నుంచి మొదలేస్తే ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తున్నారు. కాకపోతే ఈ దీక్ష తీసుకోవడానికి 16 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు వాళ్ళకు మాత్రం ఈ దీక్ష ఇస్తారు అని చెప్పారు. ఇంకా ఈ దీక్షకు సంబంధించి మిగిలినవి కూడా ఎలా జరుగుతుంది, ఎలా ఇస్తుంది అనేది కూడా మన కార్యక్రమం చివరిదాకా వీక్షిస్తూనే ఉందాం.